20 రియల్ ఫైన్ అయితే వేశారు, అంటే 4500. సో బాగా ఓల్డెస్ట్ మార్కెట్ అనమాట ఇది, ఎప్పుడో పురాతనం అయింది. సో నార్మల్ 24 క్యారెట్ అయితే మనకి 34.9 రియల్ 1 గ్రామ్ వచ్చేసి. అందుకే ఈ మౌంటైన్ డ్యూ డ్రింక్ ని ఆల్కహాల్ ఆఫ్ ఒమాన్ అని కూడా అంటారు. మెయిన్ రోడ్ అయితే కనబడట్లేదు, ఎటువైపు ఉన్నానో తెలియట్లా, ఏదో సందులో దూరిసాను తెలియకుండా. ఇక్కడ ఎక్కువ కలెక్షన్ 21 క్యారెటే ఉన్నాయంట. వచ్చినందుకు మంచి వ్యూ అయితే చూసాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఒమాన్ కంట్రీ క్యాపిటల్ అయిన మస్కట్లో ఉన్నాం. ఈ వీడియో ఏంటంటే మనం ప్రతి కంట్రీకి వెళ్ళాక ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో ఒకటి చేస్తాం. సో ఈ ఒమాన్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఒక లైక్ అయితే చేయండి. ఒమాన్ కంట్రీ క్యాపిటల్ అయిన మస్కట్ సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇప్పుడున్నది అల్లాజైబా. ఈ అల్లాజైబాకి దగ్గరలోనే సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్ అని ఒకటి ఉంది. సో అది చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఈ సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఒమాన్ దేశం మొత్తంలో ఉన్న మసీదుల్లో ఇదే పెద్దది. శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో నాన్ ముస్లిమ్స్ని కూడా, ఇంక్లూడింగ్ ప్రేయర్ హాల్ లోపలికి కూడా అలౌ చేస్తారు. పొద్దున 8 గంటల నుంచి 11 గంటల వరకు అయితే మనం అలౌ చేస్తారనమాట లోపలికి వెళ్ళొచ్చు. 11 తర్వాత మనం బయట నుంచి కావాలంటే చూడొచ్చు, కానీ లోపలికి అలౌ చేయరు. ఇప్పుడు మాస్క్ దగ్గర నుంచి మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్దాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తాగడానికి తీసుకొని అక్కడి నుంచి అయితే మనం మత్రా అనే ఏరియాకి వెళ్ళబోతున్నాం. సో మత్రా ఏరియా ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను. వరల్డ్లోనే 3rd strongest currency, 1st కువైట్, 2nd బహ్రెయిన్, 3rd ఒమానే. 1 ఒమానీ రియాలు దాదాపు 220 రూపాయలు. ఇక్కడ మౌంటైన్ డ్యూ డ్రింక్ ని పిచ్చి పిచ్చిగా తాగుతారు భయ్యా. సింపుల్ గా చెప్పాలంటే మనకి టీ ఎలాగో వీళ్ళకి మౌంటైన్ డ్యూ అలాగా. అందుకే ఈ మౌంటైన్ డ్యూ డ్రింక్ ని ఆల్కహాల్ ఆఫ్ ఒమాన్ అని కూడా అంటారు. మందు కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మరు. ఓన్లీ 5-star హోటల్స్ లో వ్యాలిడ్ లైసెన్స్ ఉంటేనే అమ్మాలి, అండ్ అక్కడే సర్వ్ చేస్తారు. నిన్న కారులో మా హోస్ట్ తో బయటకు వెళ్ళినప్పుడు 150 స్పీడ్లో వెళ్తున్నాం కారులో. వెంటనే రోడ్ సైడ్ కెమెరాస్ ఉన్నాయి, కారుకి ఫోటో తీసేసింది, అండ్ ఫైన్ కూడా పడింది. 130కి మించి స్పీడ్గా వెళ్తే ఎక్కడికక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఫైన్ పడిపోతుంది. అరౌండ్ 20 రియల్ ఫైన్ అయితే వేశారు, అంటే 4500. అల్లాజైబా ఏరియా నుండి ఈ మత్రా సౌక్ వరకు అరౌండ్ 18 కిలోమీటర్స్ ఉంటుంది. నేను షేర్ ట్యాక్సీలో వచ్చానమాట. సో నాకు అరౌండ్ 0.800 రియల్ అయితే తీసుకున్నారు, అంటే 175 రూపాయల దాకా. ఒకవేళ అదే మనం క్యాబ్ బుక్ చేసుకుని, ఓ ట్యాక్సీ కానీ ఇలా నార్మల్గా క్యాబ్ బుక్ చేసుకుని వస్తే దాదాపు నాకు 2.5 రియల్ చూపించింది, అంటే 450 నుండి 500 రూపాయలు. సో రోడ్డుకి అటు ఇటున, సో ఆరెంజ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ట్యాక్సీలు ఇలా ఆపేసి ఉంచుతారు. మనం వెళ్ళాల్సిన చోటు చెప్తే వాళ్ళు ఎంతో చెప్తారు. సో అలాంటి షేర్ ట్యాక్సీలో అయితే ట్రై చేయండి. అండ్ బస్సెస్ కూడా ఉంటాయన్నమాట, మనం లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకుంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. బట్ ఆ బస్ ట్రాన్స్పోర్ట్ అయితే అంత కన్వీనియంట్గా ఉండదు. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఎక్కడ నాకు బైక్స్ అనేవి కనిపించలేదు, వెరీ రేర్. ఇక్కడ మోటార్ సైకిల్స్ బ్యాన్ ఏం కాదు, బట్ ఎందుకో పీపుల్ అంతా కార్సే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ ఎండలకి కార్సే బెటర్లేండి. ఈ ప్లేస్ అంతా చూడడానికి చాలా బాగుంది, మొత్తం వైట్ కలర్ బిల్డింగ్స్తో అదిరిపోయింది లొకేషన్ అయితే. ఆ బ్యాక్గ్రౌండ్లో అలా మౌంటైన్స్, ఇక్కడేమో మనకి మత్రా సౌక్ అంటారు దీన్ని. సో బాగా ఓల్డెస్ట్ మార్కెట్ అనమాట ఇది, ఎప్పుడో పురాతనం అయింది. సౌక్ అంటే మార్కెట్ అని అర్థం. అజర్ మౌంటైన్స్ ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయి, చూస్తూ ఉంటే లే లదాక్లో తిరిగిన ఫీల్ వస్తుంది. బట్ ఇక్కడ స్నో ఉండదు, అదొకటే వెలితి. రోడ్స్ మాత్రం 1st క్లాస్ అనే చెప్పొచ్చు, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ అసలు గుంతలు కానీ రోడ్స్కి డ్యామేజెస్ కానీ లేవు. 60 కిలోమీటర్లు జస్ట్ 30 నిమిషాలు చూపిస్తుందంటే అర్థం చేసుకోండి రోడ్స్ ఎలా ఉన్నాయో. అల్సద్ ఫ్యామిలీ అరేబియా మొత్తంలో ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన రాజకుటుంబం. దాదాపు 300 సంవత్సరాల నుండి రూల్ చేస్తున్నారు ఒమాన్ కంట్రీని. లొకేషన్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది.
డేట్స్, అదే ఖర్జూరం చాలా ఎక్కువ దొరుకుతుంది. అరౌండ్ 10,000 to 15,000 tons దాకా డేట్స్ వేరే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పెట్రోల్ అండ్ గ్యాస్ ఎక్కువ దొరుకుతుంది, సో అందుకే పెట్రోల్ ప్రైజెస్ చాలా తక్కువ. లీటర్ పెట్రోల్ ప్రైజు ఒమాన్లో 0.258 ఒమాని రియాల్, అంటే 57 రూపాయలు ద ఎంటీ క్వార్టర్. సో ఇప్పుడు ఈ సౌక్ లోపల ఏమున్నాయి చూపిస్తా. ఇది మ్యాప్ అన్నమాట, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం మత్రా సౌక్. సో అటువైపు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫోర్ట్ కూడా ఉంది, మత్రా ఫోర్ట్. ఇంకొంచెం సన్సెట్ అయిపోయాక వెళ్తే బాగుంటుంది, ఇప్పుడైతే ఫుల్ ఎండగా ఉంది కాబట్టి. అండ్ ఇది ఇంకా అలా ముందుకెళ్తే అక్కడ ఒక కప్పులా ఉందన్నమాట, సో అది రియామ్ పార్క్ అట. సో అలా ముందుకెళ్తే ఇవన్నీ ఇంకా మస్కట్ గేటు, నేషనల్ మ్యూజియము, ప్యాలెస్, అల్ జలాలి ఫోర్ట్. ఇది ఇంకొక 20 కిలోమీటర్లు ఉంటుంది అలా కొంచెం ముందుకెళ్తే. సో బట్ ఈ ఏరియా అంతా అయితే బాగుంది. సో ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా కొన్ని ప్లేసెస్ ఏమున్నాయో లోపల. ఈ మత్రా సౌక్ అనేది నార్మల్గా ఈ ఒమాన్ కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్ అన్నమాట. చాలా పాతది, పురాతనమైంది. అండ్ సేమ్ ఈ ఒమాన్ దేశంలో ఇంకొక 4-5 మార్కెట్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నిటికన్నా ఇదే పెద్దది. ఇక్కడ మనకి హ్యాండిక్రాఫ్ట్స్, రకరకాల టీషర్ట్లు కానీ, అంటే టూరిస్ట్కి ఏరియా అన్నమాట. సో అన్ని రకాల సోయినీర్స్ ఇవన్నీ దొరుకుతాయి మనకి. చాలామంది మా లోకల్స్ కన్నా ఎక్కువ టూరిస్టులు కనిపిస్తున్నారు చూడొచ్చు. మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి బాగున్నాయి చాలా. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే నడుచుకుంటూ అలా వచ్చేసాం. అండ్ ఇందాక నేను అటువైపు వెళ్ళాను, గోల్డ్ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఒక 10 మినిట్స్ ఆగి ఆ గోల్డ్ షాప్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎంత ఇక్కడ ఎంత అసలు కంపేర్ చేసి చూద్దాం, ఇక్కడ ఏమైనా తక్కువ రేటుకి దొరుకుతుందేమో గోల్డ్. ఫస్ట్ అయితే కాసేపు ఈ మార్కెట్ లోపల మళ్ళీ వేరే వైపు వెళ్ళి మీకు చూపిస్తాయి ఏమున్నాయో. అండ్ ఈ సౌక్ లోపల ఎక్కడికక్కడ ఇలా సాంబ్రాణి షాపులు అయితే ఉన్నాయి, రకరకాలు అమ్ముతున్నారు అన్నమాట చూడొచ్చు. ఫ్లేవర్స్ లాగా రకరకాల రంగులు ఉన్నాయి. ఇదేమో గ్రీన్ కలర్లో ఉంది, ఎల్లో కలరు, సో అక్కడ రెడ్ కలరు. సో స్మెల్ మాత్రం అసలు చాలా బాగా వస్తుంది అన్నమాట, గుప్ 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 మన కొడుతుంది. ఈ లోపల ఎక్కడ నడిచినా సరే అసలు చెడు వాసన అనేది రావట్లేదు, ఎందుకంటే చాలా వరకు 10 షాపులు ఉన్నాయి అండ్ మిగతా అన్నీ ఇవి. చాలా మంచి స్మెల్ వస్తుంది లోపల చూడండి. షాప్ నిండా అవే అమ్ముతున్నారు మొత్తం రకరకాలవి. ఈ సందు పొడుగు ఇవే షాపులు ఉన్నాయి, వా స్మెల్ అదిరింది అయ్యా. ఈ మార్కెట్ లోపల నడుస్తూ ఉంటే మనకి ఇలాగ క్యాప్స్ షాప్ అయితే కనిపించింది. సో బ్రో అయితే ఇక్కడ కూర్చొని కొడుతున్నాడు అన్నమాట. సో ట్రెడిషనల్ క్యాప్స్ ఇవి, మనం కూడా ఇవి ట్రై చేద్దాం మేబీ ఫర్దర్ వీడియోస్లో. బెస్ట్ క్వాలిటీ 85 రియాల్. సో ఇది బెస్ట్ క్వాలిటీ అంట, ఇది ఒక్కటి వచ్చేసి 85 రియాల్ అట. సో ఇది ఒక్కదాని ప్రైస్ 85 రియాల్ అంటే మనకి దాదాపు 15,000 దాకా. ఇది చూడడం ఎందుకో, ఒకసారి పెట్టుకొని చూడు బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. చాలా బాగుంది కదా చూడడానికి, నాకైతే బాగా నచ్చింది. బట్ ఆ రేట్కి అయితే కష్టమే ఇది కొనడం. ఊడి అమ్మ ఆ టోపీ 85 రియాలు అంటే నేను ఇంకా 13,000 to 14,000 అనుకున్నాను, అది కన్వర్ట్ చేసి చూస్తే 18,500 జస్ట్ ఆ టోపీ. సేమ్ అదే టోపీ నేను బయట ఎక్కడ కాకుండా బయట చూశాను, మనకి అది 400 రూపాయలకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బంగారం అమ్మే షాపుల వైపు వచ్చాం అన్నమాట. గోల్డ్ సోక్ ఇది, సో అంటే గోల్డ్ మార్కెట్. సో ఇక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యే. ఒమాన్లో గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెప్తే కరెక్ట్గా వినండి. 1 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ 34.9 ఒమాని రియాల్, అంటే 7,600 రూపాయలు. అదే 22 క్యారెట్ గోల్డ్ అయితే 1 గ్రామ్ వచ్చేసి 32.75 ఒమాని రియాలు, అంటే 7,200. అదే 21 క్యారెట్ గోల్డ్ ప్రైజ్ అయితే 1 గ్రాము 30.188 ఒమాని రియాల్, అంటే 6,600 రూపాయలు. సో లాస్ట్గా 18 క్యారెట్ గోల్డ్ ప్రైజ్ అయితే 1 గ్రామ్కి 26.60 ఒమాని రియాలు, అంటే 5,800 రూపాయలు. అండ్ ఈ మత్రా సౌక్ ఏరియాలో అరబిక్ మోడల్సే ఎక్కువ కనిపిస్తున్నాయి గోల్డ్లో.
ఒకవేళ ఇండియన్ మోడల్స్ కావాలి అనుకుంటే రూవీ అని ఒక ఏరియా ఉంటుంది, ఈ మత్రా నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ ఇండియన్ మోడల్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ 20 గ్రామ్స్ కన్నా ఎక్కువ క్యారీ చేయని వారు ఫ్లైట్లో, ఒకవేళ ఒమాన్ నుండి మనం ఫ్లైట్లో తీసుకొచ్చేసినా ఇండియా రీచ్ అవ్వగానే ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో గోల్డ్ దాదాపు ఇండియాకి ఇక్కడికి 500 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది 24 క్యారెట్ అయితే, అంతకు మించి ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఆ గోల్డ్ షాపుల నుంచి అలాగా మెయిన్ రోడ్డు వైపు వెళ్దాం నడుచుకుంటూ వచ్చా. ఎటువైపు చూసినా సందులే కనబడుతున్నాయి. గత 5 నిమిషాల నుంచి తిరుగుతూనే ఉన్నా, ఎటు వెళ్ళినా సరే డెడ్ అండ్ రావట్లేదు. ఒక సందు నుంచి ఒక సందు బయటకు వెళ్తూనే ఉన్నాను కానీ రూట్ అయితే తెలియట్లేదు. సందులో సందు మొత్తం చిన్న చిన్న సందులు, ఇటు నుంచి ఇంకోటి మళ్ళీ అటు ఏదో కనెక్ట్ అవుతుంది. మెయిన్ రోడ్ అయితే కనబడట్లేదు, ఎటువైపు ఉన్నానో తెలియట్లా, ఏదో సందులో దూరేసాను తెలియకుండా. మళ్ళీ ఇటువైపు ఇంకోటి ఉంది, ఇటు ఇంకోటి ఉంది. చచ్చా, అమాయకం సందులో ఇరికించాం. అమ్మయ్య ఫైనల్గా ఆ సందు ఈ సందు తిరిగి మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. అదిగోండి రోడ్డు కనబడుతుంది, సాధించాడు రా అన్న. ఈ ఒమాన్ కంట్రీ టోటల్ పాపులేషనే 55 లక్షలు, అందులో 20% పాపులేషన్ మన ఇండియన్సే. అంటే అరౌండ్ 9 లాక్ సిటిజన్స్ ఉన్నారు ఇక్కడ. బట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీలో ఒమాన్ కూడా ఉంటుంది. నైట్ అయ్యేసరికి అలా కొంచెం కొంచెం వాటర్ అలా వెనక్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా నేను వచ్చినప్పటికైతే ఇక్కడ వరకు ఉంది వాటర్, ఇప్పుడు అలా కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా సన్సెట్ అయిపోతుంది కదా. మస్కట్ సిటీ మాత్రం సన్సెట్ టైంకి అదిరిపోయింది అనుకోండి అసలు. బాబ్బా, ఆ మౌంటైన్స్ వెనకాతలు అలా సన్సెట్, సూపర్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఇట్లు మీ మనీ.